మహబూబాబాద్ జిల్లాలో గొర్రెల మేకల సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లం అశోక్ సూపర్ టీవీతో మాట్లాడారు. వివరాలు ఇప్పుడు చూద్దాం. దాంట్లో కూడా ఇంకా 300 యూనిట్లకు డీడీలు కట్టలేదనే నేపథ్యంతో ఆపడం జరిగింది. అది కూడా పూర్తి చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గొర్రెలు 2వ విడత పంపిణీ చేయాలని సెప్టెంబర్ 25వ తారీఖున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తే పశువర్ధక శాఖ మంత్రి 58 సర్క్యులర్ విడుదల చేసి అందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దాంట్లో డీడీలు కట్టిన గొర్రె కుర్మలకే గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో మన మహబూబాబాద్ జిల్లాలో డీడీలు కట్టినటువంటి పరిస్థితి, 2వ విడతకు డీడీలు కట్టినటువంటి పరిస్థితి లేదు. కాకు 6 యూనిట్ల చొప్పున ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఇస్తే ఇది సంవత్సరం నడపట్టే అవకాశం ఉంది ఈ గొర్రెలని పంపిణీ చేయడానికి. ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు డీడీలు కట్టిన గొల్ల కుర్ములకే గొర్రెలు పంపిణీ చేస్తే ఈ మహబూబాబాద్ జిల్లాకు మొండిచేయి చూయించే అవకాశమే ఉంది. 2 సంవత్సరాలు తప్ప ఒక్క గొర్రె కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో సగం వచ్చినాయి, సగం రాలేదు, అన్నకు వచ్చినాయి, తమ్ముడికి రాలేదు, అట్లా ఆందోళన చెందుతూ గొల్ల కుర్ములు ఉన్నారు. కాబట్టి మనం వెంటనే 2వ విడత గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని.